వికేంద్రీకరణ వలనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగలవని టీడీపీ ఎల్లో మీడియాకు మాత్రం వారి సామాజిక వర్గీలున్న కొన్ని గ్రామాలే అభివృద్ధి చెందితే చాలని నీచంగా ప్రవర్తిస్తున్నాయని ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారని పిటాపురం ఎమ్మెల్యే పెండెం దర్బాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఆశయానికి భగవత్ సహకారం ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పిఠాపురం పాదిగే క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి పురోహితిక కనకదుర్గ అమ్మవార్లకు కుకుటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. గండేపల్లి బాబీ, పాదిగే చైర్మన్ ఆగంటి ప్రభాకర్, కమిటీ సభ్యులు దంగేటి ఆదినారాయణ, గ్రంథి గణేష్, శ్రీపాద వల్లభ సంస్థానం చైర్మన్ రెడ్డెం జనార్దన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, వైసీపీ నాయకులు బొజ్జ రామయ్య, బొజ్జ దొరబాబు, పచ్చిమల్ల అప్పలరాజు, కొట్టేటి రాజేష్, సామరావుతి లలిత, ఉలవల భూషణం తదితరులు పాల్గొన్నారు. ఒక దేశమైనటువంటి పురోహితిగా అమ్మవారు, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, దత్తుడు నిలయంగా పిలవబడే ఈ ఆలయంలో విజయదశమి సందర్భంగా ఈతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వికేంద్రీకరణ కార్యక్రమం చేపట్టడంలో భాగంగా ఈ రోజున ఆయనకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎల్లో మీడియా ఈ రోజున ఒక 29 గ్రామాలకే రాష్ట్ర రాజధాని, వారి అభివృద్ధినే, ఆ 29 గ్రామాల అభివృద్ధినే కోరుకుంటూ వారు చేసే పాదయాత్ర. ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఏదైనా ఒక ఆలోచన చేసుకోవాలి.